తెలంగాణ మీద ఏ వార్త వచ్చినా ఆ ఇద్దరు లీడర్లు మాత్రం బాగా కనిపించేది. పేపర్లలో టీవీలలో కూడా బాగా దర్శనం ఇచ్చేది. ఇప్పుడు ఆ ఇద్దరు లీడర్ల మీదనే ఏదో లేటెస్ట్ వార్త ఉందట. సుధా, ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒక ఆయన కర్ణ ప్రభాకర్, ఇంకొక ఆయన దాసోజు శ్రవణ్. ఎట్లుండే కేసీఆర్ పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణను ఎవ్వరికిచ్చినా ఈ లూకోకపోదురు, మీద పడి కరుసుదురు. ఏ టీవీ ఛానల్లో చూసినా ఇల్లు తెలంగాణ దిక్కు నిలబడి కలవడేది కూడా. అసొంటోళ్ళకి ఇవాళ మస్తు కష్టం వచ్చింది. కేసీఆర్ అడుగులు అడిగేసుకుంటా కష్టంలో కష్టమై, నష్టంలో నష్టమై, ఆకలి ఆకలై నడిచిన కర్ణ ప్రభాకర్ ఇవాళ ఎంత గుండె వలుగుతున్నాడో చూడండి. నిజాయితీతోటి నీతితోటి నాలాగా పనిచేసినటువంటి వ్యక్తికి నష్టం జరిగితే పార్టీకి మంచిది కాదు అని మాత్రం చెప్పగలుగుతా? పార్టీకి మంచిది అనేటువంటి కాదు అనేటువంటి విషయం మరొకసారి చెప్పదలుచుకున్నా. ఏడవకే ఏడవకే, అన్ని రోజులు ఆదివారమే ఉండదే, ఒకరోజు సోమవారం కూడా వస్తుంది. అది నీదే అవుతుంది, కానీ నీ అసొంటివానికి నష్టం జరిగితే ఎంత మంచిది కాదో, నీ అసొంటి మనిషి ఏడిస్తే కూడా అంత మంచిది కాదే తెలంగాణకు. బాధతో ఉన్నాం. సరే, నీ బాధను అర్థం చేసుకుంటున్నాం, కానీ ఏమైంది కేసీఆర్ సార్కు నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయిండు? కొంతమంది వ్యక్తుల స్వార్థం పూరితమైనటువంటి ఆలోచనలతోటి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి మా ఎదుగుదల చూడలేనటువంటి కొంతమంది వ్యక్తులు కేసీఆర్ గారికి వివిధ రకాలుగా ప్రభావితం చేసేవి. మీ పార్టీలోనే ఉన్నారా అసొంటి వాళ్ళు? డెఫినెట్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తావే? టీఆర్ఎస్ పార్టీ విత్తనాన్ని నీళ్లు పోసి మొక్కగా చేసి అది వృక్షమై ఇవాళ మహావృక్షంగా చూసుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ ఈ మహావృక్షానికి చెదలు పట్టిందేమో, ఒకవేళ ఎక్కడైనా పడితే మాలాంటి వాళ్ళం చెదలను దులిపేసే ప్రయత్నం చేస్తాము, చెదల్ని పెస్టిసైడ్ కొట్టి చెదలు ఎలగొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ కొట్టే ఇంత ఎంట్రీని కొట్టు, చెదలు వదిలేతట్టు. ఎక్కువ తక్కువ కొట్టేవు మరి చెట్టు ఎండిపోతా, జాగ్రత్త. ఈనది ఇట్లుంటే ఇంకొక ఆయన దాసోజు శ్రవణ్ తెలంగాణ ముచ్చట మీద దేశ దేశాల టీవీలలో కుత్కేలు గులబెడతట్టు లొల్లిపెట్టిండు. కరుడు కట్టిన సమైక్యవాదులకు కూడా సమాధానం చెప్పిండు. కేసీఆర్ ఈయనను ఉద్యమం చేసే పోరం లెక్కనే చూసిండు, కానీ పరిపాలన చేస్తేందుకు పనికిరాడు అనుకున్నట్టుండు. అందుకే కారు దిగి చేయి గుర్తులు కలిసిండిగా. ఒక్క పారిందాం ఈయన బాధ కూడా చెప్పే. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ఒక కుటుంబ పాలన కానివ్వండి, నియంతృత్వ ధోరణులు కానివ్వండి, వీటి నుండి తెలంగాణ సమాజానికి న్యాయం చేకూర్చదు అనేటువంటి ఒక బలమైన విశ్వాసంతో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య వాదానికి పెద్దపీట వేసినటువంటి ఒక రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పని ఈరోజు నిశ్చయించుకోవడం జరిగింది. కానీ నిజమే, వీళ్లకు అనే హక్కు ఉన్నది. ఏ పదవన్నా దక్కేది ఉంటే వీళ్ళకి దక్కవలసి ఉన్నదని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. కానీ కష్టపడ్డోడు ఎన్నడు చెడిపోడే, ఎన్నడో ఒకనాడు మంచి అయితే తీయన్రే. మౌనంగానే ఎదగమని.